Hi friends, good evening andariki. Welcome back to my channel Twins Mother Busy Lifestyle. Nenu Nagalakshmi. Ee roju video lo mana charmam painunna machchalni, mudatalni, suntan ni, dead skin ni, alage charmam painunna unwanted hair ni kuda remove chesi charmanni munupennadu lenanta kaantivantanga mruduga marche full body whitening powder ni intlo unde simple and natural ingredients tho e vidhanga tayar cheskolo chupistanandi. Ee video mi andarki chala chala use avutundi friends. Last varaku video ni skip cheyakunda chudandi. Alage video chustunna prati okkaru video ni like cheyatam kuda assalu marchipovaddu friends. Meeru video ni like cheyatam valla ee video marikontha mandiki share avutundandi. Alage itwanti marinni manchi videos cheyalanna interest kuda naaku ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఫుల్ బాడీ వైట్నింగ్ బాత్ పౌడర్ని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక క్లీన్ బౌల్ తీసుకున్నానండి. ఇందులో ఒక చిన్న కప్తో ఒక కప్పు పచ్చిశనగపప్పును తీసుకుంటున్నాను. ఈ పచ్చిశనగపప్పు మన చర్మ సంరక్షణకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది మన చర్మం పైన ఉన్న ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ని తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ ఇందులో ఒక చిన్న కప్తో ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి. తొక్క పెసరపప్పు తీసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా సరే చర్మ సంరక్షణకి పెసలు చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. మన చర్మం పైన ఉన్న నల్లని మచ్చల్ని, ముడతల్ని, పింపుల్స్ని తగ్గించి స్కిన్ని హైడ్రేట్ చేసి మృదువుగా కాంతివంతంగా మార్చడానికి పెసలు చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇందులో ఒక కప్పు ఎర్రకందిపప్పును కూడా యాడ్ చేస్తున్నానండి. నేను ఈ ఎర్రకందిపప్పును ఉపయోగించి చాలా రకాల ఫేస్ ప్యాక్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశానండి. మన చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి ఎర్రకందిపప్పు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసి మన చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మట్టిని, మురికిని తొలగించి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి మృదువుగా కాంతివంతంగా మార్చడానికి ఎర్రకందిపప్పు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇందులో కొద్దిగా అంటే ఒక గుప్పెడు బియ్యాన్ని కూడా యాడ్ చేశానండి. ఈ బియ్యం మన చర్మం పైన ఒక మంచి స్క్రబ్ లాగా పనిచేసి మృత కణాలని తొలగించడానికి అలాగే చర్మ రంగును మెరుగుపరచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇందులో నేను ఎండబెట్టిన ఆరెంజ్ పీల్ని యాడ్ చేస్తున్నానండి. మనం ఆరెంజ్ తిన్న తర్వాత పైన తొక్కలు ఉంటాయి కదా, వాటిని ఎండలో పెట్టి ఈ విధంగా బాగా ఎండబెట్టుకున్న తర్వాత ఇందులో మీరు యాడ్ చేసుకోండి. లేదంటే మీకు మార్కెట్లో ఆరెంజ్ పీల్ పౌడర్ అవైలబుల్ ఉంటుందండి. సో ఆరెంజ్ పీల్ పౌడర్నైనా సరే డైరెక్ట్ మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆరెంజ్ తొక్కల్లో విటమిన్ సి అనేది చాలా అత్యధికంగా ఉంటుందండి. విటమిన్ సి మన చర్మ సంరక్షణకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీలో చాలామందికి తెలుసు కదండి. మనలో చాలామంది నైట్ పడుకునే ముందు విటమిన్ సి సీరమ్ని ఫేస్కి అప్లై చేస్తూ ఉంటారు, ఫేస్ పైన మంచి గ్లో రావటం కోసం. ఈ విటమిన్ సి సీరం బయట కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. ఆ విటమిన్ సి సీరమ్ని కొని యూస్ చేయలేని వాళ్ళు చాలా తక్కువ కాస్ట్తో ఆరెంజ్ పీల్ పౌడర్ని కొని దాన్ని రెగ్యులర్గా ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉండండి. ఫేస్ పైన మంచి గ్లో అనేది వస్తుంది. అలాగే ఈ ఆరెంజ్ పీల్లో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా చాలా అత్యధికంగా ఉండటం వల్ల మన ముఖం పైన ఉన్న మచ్చలు, ముడతలు అన్నీ తొలగిపోయి స్కిన్ చాలా యవ్వనంగా, మృదువుగా కూడా తయారవుతుంది. మనం తీసుకున్న ఈ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఎండలో పెట్టుకోండి. ఈ విధంగా ఎండలో పెట్టుకోవటం వల్ల మనం తయారు చేసుకునే సున్నిపిండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టుకున్న తర్వాత వీటన్నింటిని ఈ విధంగా ఒక క్లీన్ మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఇంట్లో తయారు చేసుకున్న పసుపుని కానీ లేదంటే మనకి బయట మార్కెట్లో కస్తూరి పసుపు లేదంటే వైల్డ్ టర్మరిక్ అని దొరుకుతుందండి, దాన్ని కానీ ఒక 2 టేబుల్ స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్తో ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపుని ఇందులో యాడ్ చేసుకోండి. ఈ పసుపులో ఉండే యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన ముఖం పైన, చర్మం పైన ఉండే మొటిమల్ని, మచ్చల్ని తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. బయట మార్కెట్లో దొరికే ప్యాకెట్ పసుపు కాకుండా స్వచ్ఛమైన ఒరిజినల్ పసుపుని మాత్రమే ఇందులో మీరు ఉపయోగించండి. పసుపు వేసిన తర్వాత వీటన్నింటిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి ఈ పౌడర్ని ఒక క్లాత్లో కానీ లేదంటే ఈ విధంగా జల్లెట్లో కానీ వేసి జల్లించుకుంటే మెత్తటి సున్నిపిండి అనేది మనకి రెడీ అవుతుందండి.
ఈ సున్నిపిండిని ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి కూడా మనం యూస్ చేయవచ్చండి. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి దీనివల్ల పెద్దగా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కొంతమంది స్కిన్కి శనగపిండి పడదు కదండి, అటువంటి వారు ఇందులో నేను శనగపప్పుని మిక్స్ చేశాను కదా, దాన్ని స్కిప్ చేయండి. ఈ సున్నిపిండిని జల్లించుకోగా మనకి ఈ విధంగా మురుము వస్తుంది కదండి, దాన్ని మరొక్కసారి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఇందులో మీరు మిక్స్ చేసేసుకోండి. ఈ సున్నిపిండిని మీరు ఒక 8x8 గ్లాస్ కంటైనర్లో వేసుకుని 3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఎలాగో వచ్చేది సమ్మర్ కాబట్టి మనం రెగ్యులర్గా సున్నిపిండిని యూస్ చేస్తాం కదండి. పిల్లలకి కూడా వారానికి 2 సార్లు మనం సున్నిపిండితో స్నానం చేయించడం వల్ల స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది, మృదుగా ఉంటుంది, అలాగే స్కిన్ గ్లో కూడా పెరుగుతుందండి. ఈ సున్నిపిండిని మీరు చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. దీన్ని మీరు ఒక బాటిల్లోకి తీసుకుని బాత్రూంలో పెట్టుకోండి. మీరు మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటారు కదండి, మీ ఫేస్ వాష్ని సోప్ని పక్కన పెట్టేసి దీంతో మీరు ఒక వారం రోజుల పాటు ఫేస్ వాష్ చేసుకోండి. అంటే దీన్ని కొంచెం చేతిలోకి తీసుకుని ఫేస్ మొత్తం అప్లై చేసుకుని మెల్లగా రబ్ చేస్తూ క్లీన్ చేసేసుకోండి. ఫేస్ వాష్ల కంటే సోప్స్ కంటే బెటర్గా సో మీ స్కిన్ని క్లీన్ చేయడానికి, స్కిన్ గ్లోని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ సున్నిపిండిని పిల్లలకి ఏ విధంగా యూస్ చేయాలో నేను ఇక్కడ చూపిస్తున్నానండి. మనకు ఎంత కావాలో అంత సున్నిపిండిని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో నేను 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు పాల మేగడని యాడ్ చేశానండి. తర్వాత కొంచెం పాలు కూడా యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకుంటున్నాను. పిల్లలకైతే ఈ విధంగా అప్లై చేస్తే బాగుంటుందండి, పిల్లల స్కిన్ చాలా చాలా సాఫ్ట్గా తయారవుతుంది, స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది. పెద్దవాళ్ళు కూడా ఈ విధంగా అప్లై చేసుకోవచ్చండి. అయితే కొంతమందికి ఈ పాలు మేగడ ఇవన్నీ కూడా స్కిన్కి పడవు కదండి, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి. సో అటువంటి వారు డైరెక్ట్ రోజ్ వాటర్ని కానీ లేదంటే వాటర్ని కానీ మిక్స్ చేసి ఈ ప్యాక్ని ఫుల్ బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేది ఎలాగూ సమ్మరే కాబట్టి వారానికి 2 లేదా 3 సార్లు ఈ బాత్ పౌడర్ని మీరు అప్లై చేసుకోవచ్చండి. ఈ విధంగా ఈ బాత్ పౌడర్ని ఫుల్ బాడీ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అది డ్రై అవుతూ ఉన్నప్పుడు మెల్లగా చేతులతో రబ్ చేస్తూ దీన్ని మీరు క్లీన్ చేసేసుకోండి. ఈ విధంగా మనం మెల్లగా రబ్ చేస్తూ ఉంటే మన స్కిన్ పైన ఉన్న ఎక్సెస్ ఆయిల్, చిన్న చిన్న ఫేషియల్ హెయిర్, అలాగే మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి స్కిన్ చాలా చాలా మృదువుగా బ్రైట్గా తయారవుతుంది. ఈ బాత్ పౌడర్ని మీరు ఫుల్ బాడీ మొత్తం అప్లై చేసుకునే అంత టైం లేదు అని అనుకుంటే కనుక ఒక మంచి ఫేస్ ప్యాక్ లాగైనా సరే ఆల్టర్నేటివ్ డేస్ మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చండి. ఈ బాత్ పౌడర్ని మీరు ఒక చిన్న బౌల్లోకి తీసుకుని అందులో కొంచెం తేనె, కొంచెం రోజ్ వాటర్, అలాగే కొంచెం పెరుగును కూడా మిక్స్ చేసి స్మూత్ పేస్ట్ లాగా కలిపి ఫేస్ దగ్గర నుంచి నెక్ వరకు అప్లై చేసుకుని డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో మీరు ఫేస్ వాష్ చేసేసుకోండి. మన ఫేస్ పైన ఉన్న సన్ ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయి స్కిన్ గ్లో పెరుగుతుంది. ఈ బాత్ పౌడర్ని తయారు చేసుకోవడం కోసం మనం ఉపయోగించినవన్నీ కూడా మన ఇంట్లో దొరికే సింపుల్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి దీన్ని అప్లై చేసుకోవటం వల్ల మనకి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవండి. తప్పకుండా ఈ న్యాచురల్ బాత్ పౌడర్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారు ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.